So hi everyone, welcome to the session of ECA electronic circuit analysis. In this class I am going to discuss on the problems on some important topics on feedback amplifiers. We have already completed the main topics or the unit of feedback amplifiers. So here we have some problems. First problem is voltage series negative feedback amplifier has a voltage gain without feedback is equal to 500. Input resistance RI equal to 3 kilo ohms, output resistance R0 equal to 20 kilo ohms, and feedback ratio beta is equal to 0.01. Calculate the voltage gain, input resistance, and output resistance with the feedback. So this is the problem. In this problem, the feedback topology already given. So that is voltage series feedback amplifier. That means the topology is voltage series feedback topology. Voltage series feedback topology means what is input, what is that is, what is the basic amplifier, what is the input signal, what is the output signal. So we should remember. ఇక్కడ మీకు ఆల్రెడీ టోపాలజీస్ చెప్పాము, బేసిక్ యాంప్లిఫైర్స్ చెప్పాము. నెక్స్ట్ అలాగే ఇన్పుట్ రెసిస్టెన్స్, అవుట్పుట్ రెసిస్టెన్స్ వాల్యూస్ ఎలా ఉంటాయి అండ్ ఫీడ్బ్యాక్ గెయిన్ ఏంటి అనేది కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసామండి. సో ఇక్కడ వోల్టేజ్ సిరీస్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్ అంటే ఏంటి, టోపాలజీ అంటే ఏంటి, దానిలో బేసిక్ యాంప్లిఫైర్ ఏముంటుంది అంటే, నార్మల్ గా మనకి ఫోర్ టైప్స్ ఆఫ్ బేసిక్ యాంప్లిఫైర్స్ ఉంటాయి. వోల్టేజ్ యాంప్లిఫైర్, కరెంట్ యాంప్లిఫైర్, ట్రాన్స్ కండక్టెన్స్ యాంప్లిఫైర్ అండ్ ట్రాన్స్ రెసిస్టెన్స్ యాంప్లిఫైర్. వోల్టేజ్ యాంప్లిఫైర్ లో ఇన్పుట్ వోల్టేజ్, అవుట్పుట్ వోల్టేజ్. నెక్స్ట్ కరెంట్ యాంప్లిఫైర్ లో ఇన్పుట్ కరెంట్, అవుట్పుట్ కరెంట్. ట్రాన్స్ కండక్టెన్స్ యాంప్లిఫైర్ లో ఇన్పుట్ వోల్టేజ్, అవుట్పుట్ కరెంట్. ట్రాన్స్ రెసిస్టెన్స్ యాంప్లిఫైర్ లో ఇన్పుట్ కరెంట్, అవుట్పుట్ వోల్టేజ్. ఓకే, వోల్టేజ్ యాంప్లిఫైర్ లో టూ సిగ్నల్స్ వోల్టేజ్, కరెంట్ యాంప్లిఫైర్ లో టూ సిగ్నల్స్ కరెంటే. ట్రాన్స్ కండక్టెన్స్ యాంప్లిఫైర్ లో ఇన్పుట్ సిగ్నల్ వోల్టేజ్, అవుట్పుట్ సిగ్నల్ కరెంట్. ట్రాన్స్ రెసిస్టెన్స్ లో రివర్స్ అంటే ఇన్పుట్ కరెంట్, అవుట్పుట్ వోల్టేజ్ ఉంటుంది. ఇవి బేసిక్ యాంప్లిఫైర్స్. నెక్స్ట్ శాంప్లర్స్ టూ ఉంటాయి, మిక్సర్స్ టూ ఉంటాయి. మిక్సర్స్ ఏమో సిరీస్ మిక్సర్, షంట్ మిక్సర్ ఉంటుంది. సిరీస్ మిక్సర్ అంటే వోల్టేజ్ సిగ్నల్ రిప్రజెంట్ చేస్తుంది, షంట్ మిక్సర్ అంటే కరెంట్ సిగ్నల్ రిప్రజెంట్ చేస్తుంది. అండ్ వోల్టేజ్ శాంప్లర్ అంటే అవుట్పుట్ వోల్టేజ్ వస్తుంది, కరెంట్ శాంప్లర్ అంటే అవుట్పుట్ కరెంట్ వస్తుంది. ఓకే, వోల్టేజ్ శాంప్లర్ మీన్స్ అవుట్పుట్ సిగ్నల్ ఈజ్ వోల్టేజ్, కరెంట్ శాంప్లర్ మీన్స్ అవుట్పుట్ సిగ్నల్ కరెంట్. సో మిక్సర్ లో సిరీస్ మిక్సర్ అంటే వోల్టేజ్ సిగ్నల్ రిప్రజెంట్ చేస్తుంది, సిగ్నల్ సోర్స్. అలాగే కరెంట్ షంట్ మిక్సర్ అంటే కరెంట్ సోర్స్ రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, సో ఇలా మనకి టూ టైప్స్ ఆఫ్ శాంప్లర్స్, టూ టైప్స్ ఆఫ్ మిక్సర్స్ ఉంటాయి. ఇప్పుడు వోల్టేజ్ సిరీస్ ఫీడ్బ్యాక్ టోపాలజీ అంటే అవుట్పుట్ వోల్టేజ్ వస్తుంది అని, అండ్ దాన్ని ఎలా మిక్స్ చేస్తున్నాము అంటే సిరీస్ గా మిక్స్, సిరీస్ మేనర్ లో మిక్స్ చేస్తున్నాం, అంటే సిరీస్ ఫీడ్బ్యాక్ అప్లై చేస్తున్నాం. సో అంటే అవుట్పుట్ వోల్టేజ్ ఉంది, అంటే శాంప్లర్ వోల్టేజ్, శాంప్లర్ అని చెప్పొచ్చు, దాన్ని సిరీస్ లో మిక్స్ చేస్తున్నారు. మిక్సర్ అంటే ఏమవుతుంది అప్పుడు, సిరీస్ మిక్సర్. సిరీస్ మిక్సర్ అంటే అదేం రిప్రజెంట్ చేస్తుంది, వోల్టేజ్, అంటే ఇన్పుట్ వోల్టేజ్, అవుట్పుట్ కూడా ఏమొచ్చింది, వోల్టేజ్. సో ఇన్పుట్ అవుట్పుట్ వోల్టేజ్ అంటే బేసిక్ యాంప్లిఫైర్ ఏంటి, వోల్టేజ్ యాంప్లిఫైర్. ఓకే, సో ఇప్పుడు ఈ ప్రాబ్లం వోల్టేజ్ యాంప్లిఫైర్ ని, వోల్టేజ్ యాంప్లిఫైర్ గురించి ఇచ్చిన వాల్యూస్ అండ్ రిమైనింగ్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలో చూడాలి. సో దీనికి వోల్టేజ్ గెయిన్ వితౌట్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు, అంటే వితౌట్ ఫీడ్బ్యాక్ అంటే ఫీడ్బ్యాక్ లేకుండా, ఓన్లీ బేసిక్ యాంప్లిఫైర్ గెయిన్ అంటే ఏం వాల్యూ ఇచ్చినట్టు, ఏ వాల్యూ ఇచ్చినట్టు. ఏ మీన్స్ ఆ గెయిన్ వితౌట్ ఫీడ్బ్యాక్, ఏఎఫ్ అంటే గెయిన్ విత్ ఫీడ్బ్యాక్. సో గెయిన్ వితౌట్ ఫీడ్బ్యాక్ అంటే ఏ వాల్యూ ఇచ్చారు, ఏ ఎంత ఇచ్చారు, 500 ఇచ్చారు. ఓకే, ఏ ఈజ్ 500. నెక్స్ట్ ఇన్పుట్ రెసిస్టెన్స్ ఈజ్ 3 kilo ohms, అంటే ఫీడ్బ్యాక్ లేనప్పుడు ఇన్పుట్ రెసిస్టెన్స్ ఎంత, 3 kilo ohms, అది ఆర్ఐ. నెక్స్ట్ అవుట్పుట్ రెసిస్టెన్స్ ఈజ్ 20 kilo ohms, అది కూడా వితౌట్ ఫీడ్బ్యాక్ కాబట్టి ఆర్ నాట్. అండ్ ఫీడ్బ్యాక్ రేషియో, ఫీడ్బ్యాక్ రేషియో అంటే దట్ ఈస్ బీటా, అదేంటి, ఫీడ్బ్యాక్ నెట్వర్క్ గెయిన్. బేసిక్ యాంప్లిఫైర్ గెయిన్ ఏ, ఫీడ్బ్యాక్ నెట్వర్క్ గెయిన్ బీటా. ఓకే, సో ఇక్కడ ఫీడ్బ్యాక్ రేషియో వచ్చి ఎంత, బీటా ఈక్వల్ టు 0.0. సో ఏం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, క్యాలిక్యులేట్ ద వోల్టేజ్ గెయిన్, ఇన్పుట్ రెసిస్టెన్స్ అండ్ అవుట్పుట్ రెసిస్టెన్స్ విత్ ఫీడ్బ్యాక్. సో ఇవన్నీ వితౌట్ ఫీడ్బ్యాక్ ఇచ్చిన వాల్యూస్, వాటిని యూజ్ చేసుకొని మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఫీడ్బ్యాక్ అప్లై చేసినప్పుడు వోల్టేజ్ గెయిన్ ఎంత. ఫీడ్బ్యాక్ అప్లై చేసినప్పుడు వోల్టేజ్ గెయిన్ అంటే ఏఎఫ్, ఏఎఫ్ వాల్యూ
నెక్స్ట్ ఫీడ్‌బ్యాక్ అప్లై చేసినప్పుడు ఇన్పుట్ రెసిస్టెన్స్ ఎంత అది ఆర్ఐఎఫ్ ఫీడ్‌బ్యాక్ అప్లై చేసినప్పుడు అవుట్పుట్ రెసిస్టెన్స్ ఎంత అది ఆర్బిఎఫ్ సో ఏం ఫైండ్ అవుట్ చేయాలి ఏఎఫ్ ఆర్ఐఎఫ్ ఆర్బిఎఫ్ ఈ త్రీ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి అండ్ గివెన్ డేటా ఏమి ఇచ్చారు ఏ ఇచ్చారు ఆర్ఐ ఇచ్చారు ఆర్ నాట్ ఇచ్చారు బీటా ఇచ్చారు ఓకే సో ఫస్ట్ ఫైండింగ్ ద వాల్యూ ఆఫ్ వోల్టేజ్ గెయిన్ విత్ ఫీడ్‌బ్యాక్ सो फीडबैक अप्लाई చేసినప్పుడు వోల్టేజ్ గెయిన్ అంటే ఏం రిప్రజెంట్ చేస్తాం దేంతో రిప్రజెంట్ చేస్తాం ఏఎఫ్ తో రిప్రజెంట్ చేస్తాం ఫార్ములా ఏంటండి ఏ బై 1 ప్లస్ ఏ బీటా ఆల్్రెడీ వి నో ద వాల్యూ వి నో ద ఫార్ములా ఫర్ ద ఫీడ్‌బ్యాక్ యాంప్లిఫైయర్ గెయిన్ ఏఎఫ్ ఈక్వల్ టు ఏ బై 1 ప్లస్ ఏ బీటా దిస్ ఇస్ ఎ నెగటివ్ ఫీడ్‌బ్యాక్ కాబట్టి ఏ బై ఏ ప్లస్ 1 బీటా అవుతుంది ఆల్్రెడీ వి నో ద వాల్యూస్ ఆఫ్ ఏ అండ్ బీటా ఏ ఇస్ 500 బీటా ఇస్ 0.01 సో సబ్స్టిట్యూట్ దోస్ టు వాల్యూస్ And simplify the formula, and we can get AF value as 83.33. So this is the gain with the feedback. This is the gain with the feedback. AF equal to 83.33. So next time find out chali RF input resistance find out chali with the feedback. So RF formula and RF chaliyal ante meeku ikkada input resistance output resistance ela change avutundi ane teliyali. सो इनपुट रेजिस्टेंस एंता आउटपुट रेजिस्टेंस एंता अनेदी एला फाइंड आउट चेस्तामंटे सपोज सीरीज मिक्सर यूज चेस्तुन्नारु अनुकोंडी इनपुट रेजिस्टेंस एम अवुतुंदंटे पेरुगुतुंदी पेरुगुतुंदी अंटे एला एंत पेरुगुतुंदी अंटे 1 प्लस ए बीटा टाइम्स पेरुगुतुंदी अंटे उन्न इनपुट इंपेडेंस 1 प्लस ए बीटा टाइम्स तो मल्टीप्लाई अवुतुंदी ओके अलागे सर शंट मिक्सर यूज इनपुट रेजिस्टेंस वन प्लस ए बीटा टाइम्स तग्गुतुंदी जस्ट डिवाइड इच्छी रेजिस्टेंस वन प्लस ए बीटा तो डिवाइड तग्गुतुंदी अंटे डिवाइड विथ वन प्लस ए बीटा इंक्रीज अवुतुंदी एंत इंक्रीज अवुतुंदी वन प्लस ए बीटा टाइम्स इंक्रीज अवुतुंदी मल्टीप्लाई ओके सो सीरीज मिक्सर अयिते इंक्रीज अवुतुंदी शंट मिक्सर अयिते डिक्रीज अवुतुंदी इनपुट रेजिस्टेंस నెక్స్ట్ అలాగే అవుట్పుట్ రెసిస్టెన్స్ అంటే అవుట్పుట్ రెసిస్టెన్స్ విత్ ఫీడ్‌బ్యాక్ సో ఎలా వస్తుందండి అవుట్పుట్ రెసిస్టెన్స్ అంటే శాంప్లర్ మీద డిపెండ్ అవుతుంది వోల్టేజ్ శాంప్లర్ అనుకోండి అవుట్పుట్ రెసిస్టెన్స్ తగ్గుతుంది కరెంట్ శాంప్లర్ అయితే అవుట్పుట్ రెసిస్టెన్స్ పెరుగుతుంది ఓకే తగ్గుతుంది అంటే 1 ప్లస్ ఎబిటా టైమ్స్ తగ్గుతుంది పెరుగుతుంది అంటే 1 ప్లస్ ఎబిటా టైమ్స్ పెరుగుతుంది ఓకే సో ఇలా శాంప్లర్ మిక్సర్ ని బట్టి డిపెండ్ అవుతుంది ఇన్పుట్ అండ్ అవుట్పుట్ రెసిస్టెన్స్ సో ఇప్పుడు ఇన్పుట్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు అదేనికీ వోల్టేజ్ సిరీస్ ఫీడ్‌బ్యాక్ యాంప్లిఫైయర్ వోల్టేజ్ సిరీస్ ఫీడ్‌బ్యాక్ అంటే మిక్సర్ ఏముంటున్నప్పుడు అవుట్‌పుట్ వోల్టేజ్ దాని సిరీస్ లో మిక్స్ చేస్తున్నారు అంటే మిక్సర్ ఏంటి సిరీస్ మిక్సర్ సిరీస్ మిక్సర్ అంటే ఇన్పుట్ రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా ఇన్పుట్ రెసిస్టెన్స్ ఏమవుతుంది సిరీస్ మిక్సర్ అంటే ఇంక్రీజ్ అవుతుంది ఓకే సో ఎంత ఇంక్రీజ్ అవుతుంది అంటే 1 ప్లస్ ఏ బీటా టైమ్స్ ఇంక్రీజ్ అవుతుంది అంటే we are multiplying the input impedance with 1 plus ab just that gives the input resistance value with feedback so input resistance with feedback ante mixer me depend avutundi ikkada series mixer use chesaru kabatti input resistance perugutundi entha perugutundi ante 1 plus ab times perugutundi ante 1 plus ab tho multiply cheyandi ichina input impedance so already input impedance entha 23 kilo ohms idi without feedback So with feedback input resistance M of RF equal to RI into 1 plus AB. So already RI is 3 kilo ohms, 1 plus A beta and already one plus A and beta value substitute cheste. A is 500, beta is 0.01. That is RF equal to 18 kilo ohms. Next, output resistance with feedback. That is ROF. So output resistance there may represent with the sample. So ikkada a sampler use chestunnaru output voltage vastundi kabatti. శాంప్లర్ ఏంటి వోల్టేజ్ శాంపుల్ సో వోల్టేజ్ శాంప్లర్ అంటే రెసిస్టెన్స్ ఏమవుతుందని చెప్పాను డిక్రీజ్ అవుతుంది సో డిక్రీజ్ అవడం అంటే ఏంటి 1 ప్లస్ ఏ బీటా టైమ్స్ డివైడ్ అవుతుంది అవుట్పుట్ రెసిస్టెన్స్ సో ఆర్ఎఫ్ ఈక్వల్ టు ఆర్ నాట్ బై 1 ప్లస్ ఏ బీటా ఆల్రెడీ వి నో ద వాల్యూ ఆఫ్ ఆర్ నాట్ దట్ ఈస్ ద రెసిస్టెన్స్ వితౌట్ ఫీడ్బ్యాక్ బై 1 ప్లస్ ఏ బీటా 1 ప్లస్ ఏ బీటా వాల్యూస్ ఆల్రెడీ తెలుసు సబ్స్టిట్యూట్ చేయండి RYF value is 3.3 kilo ohms. So, ila manam find out here. Feedback apply chesinappudu gain, input resistance and output resistance. That is first problem. Next problem is same in the similar manner, but the topology is different.
A voltage and feedback, that is negative feedback amplifier, has the proportionality constant is equal to 300. And input impedance is 2 kilo ohms. And output resistance is 20 kilo ohms. And feedback ratio is beta is equal to 0.05. Calculate RMF, ZIF, Z0F of the amplifier with feedback. So ikkada manaki a amplifier icharandi, voltage and feedback amplifier icharu, adi kuda a feedback negative feedback and has a proportionality constant ante meek em icharu ante gain ichunaru. So ent icharu ikkada first aslo a amplifier manaku teliyadu. Topology icharu, topology enti, voltage and feedback topology. So voltage and feedback topology ante basic amplifier entandi ikkada output enti voltage kada. దాన్ని ఎలా మిక్స్ చేస్తున్నాము? షంట్ లో మిక్స్ చేస్తున్నాము. షంట్ అంటే షంట్ మిక్సర్ యూజ్ చేస్తున్నారు అని. షంట్ మిక్సర్ అంటే ఇన్పుట్ సిగ్నల్ ఏంటి? కరెంట్. సో అంటే ఇన్పుట్ కరెంట్, అవుట్పుట్ ఏంటి? వోల్టేజ్. సో ఇన్పుట్ కరెంట్, అవుట్పుట్ వోల్టేజ్ అంటే అది ఏ ఆంప్లిఫైర్? ట్రాన్స్ రెసిస్టెన్స్ ఆంప్లిఫైర్. బేసిక్ ఆంప్లిఫైర్ ఈస్ ట్రాన్స్ రెసిస్టెన్స్ ఆంప్లిఫైర్. అండ్ ట్రాన్స్ రెసిస్టెన్స్ ఆంప్లిఫైర్ అంటే దేనితో రిప్రజెంట్ చేస్తాము? ఆర్ఎం తో రిప్రజెంట్ చేస్తాము. అండ్ ఫీడ్బ్యాక్ అప్లై చేసినప్పుడు ఫీడ్బ్యాక్ గెయిన్ విత్ ఫీడ్బ్యాక్ అంటే ఆర్ఎంఎఫ్ తో రిప్రజెంట్ చేస్తాం. ఓకే, సో ఇది అండ్ దీనికి గెయిన్ ఇచ్చారు అంటే ఆర్ఎం ఇచ్చారు, ఆర్ఎం ఇస్ 300. నెక్స్ట్ ఇన్పుట్ ఇంపిడెన్స్ ఇచ్చారు, అది కూడా వితౌట్ ఫీడ్బ్యాక్ 2 కిలో ఓమ్స్. అవుట్పుట్ రెసిస్టెన్స్ ఇచ్చారు వితౌట్ ఫీడ్బ్యాక్, దట్ ఈస్ ఆర్ నాట్ 20 కిలో ఓమ్స్. అండ్ ఫీడ్బ్యాక్ రేషియో ఇచ్చారు 0.0. ఏం ఫైండ్ అవుట్ చేయాలి? సేమ్ ఆర్ఎంఎఫ్, జెడ్ఎఫ్, జెడ్వైఎఫ్. ఆర్ఎంఎఫ్ ఎలా వస్తుంది? ఆర్ఎంఎఫ్ అంటే RM అంటే బేసిక్ ఆంప్లిఫైర్, దట్ ఈస్ ట్రాన్స్ రెసిస్టెన్స్ ఆంప్లిఫైర్ గెయిన్. RMF అంటే ట్రాన్స్ రెసిస్టెన్స్ ఆంప్లిఫైర్ గెయిన్ విత్ ఫీడ్బ్యాక్. ఓకే, RMF ఈక్వల్ టు ఏం రాయాలి? RM బై 1 ప్లస్ RM ఇంటూ బీటా. ఓకే, ఆల్రెడీ వి నో ద ఫార్ములా, AF ఈక్వల్ టు A బై 1 ప్లస్ A బీటా, వేర్ A ఈస్ దట్ ఈస్ బేసిక్ ఆంప్లిఫైర్ ఈస్ ట్రాన్స్ రెసిస్టెన్స్ ఆంప్లిఫైర్. హెన్స్ ద ఫార్ములా బికమ్స్ RMF ఈక్వల్ టు RM బై 1 ప్లస్ RM ఇంటూ బీటా. సేమ్ ఫార్ములా అండి, దేనికైనా AF equal to A by 1 plus A beta. Voltage amplifier is AV. Current amplifier is AI. Trans resistance amplifier is RM. Trans conductance amplifier is GM. Ila represent this. So trans resistance kabatti RMF equal to RM by 1 plus RM into beta. RM value telusu, beta telusu. Just substitute chesthe RMF value ento vastundante 18.7. Next, input resistance find out cheyali, output resistance find out cheyali. So input resistance find out చేయడం అంటే input impedance with feedback. ZIF అంటే ఏంటి? F అంటే feedback. ZIF అంటే input impedance with feedback. So input impedance దేని మీద డిపెండ్ అవుతుంది అని చెప్పాం? ఇన్పుట్ మిక్సర్ మీద డిపెండ్ అవుతుంది. ఇక్కడ మనం ఏ మిక్సర్ యూజ్ చేసాం? షంట్ మిక్సర్. షంట్ మిక్సర్ అంటే ఇంపిడెన్స్ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. ఎంత డిక్రీజ్ అవుతుంది? 1 ప్లస్ A బీటా టైమ్స్ డిక్రీజ్ అవుతుంది. సో అంటే 1 ప్లస్ RM ఇంటూ బీటా టైమ్స్ డిక్రీజ్ అవుతుంది. సో ఆర్ఐ ఆర్ జెడ్ఐఎఫ్ ఆర్ ఆర్ఐఎఫ్, ఆ జెడ్ఐఎఫ్ అన్న ఆర్ఐఎఫ్ అన్న రెండు అవుతుంది. సో జెడ్ఐఎఫ్ ఈక్వల్ టు ఆర్ ఆర్ఐఎఫ్ ఈక్వల్ టు ఆర్ఐ బై 1 ప్లస్ RM ఇంటూ బీటా. ఇన్పుట్ ఇంపిడెన్స్ ఏమైంది? డిక్రీజ్ అయింది. 1 ప్లస్ RM ఇంటూ బీటా టైమ్స్ డిక్రీజ్ అవుతుంది. ఓకే, సో ఆర్ఐ తెలుసు, ఆర్ఎం తెలుసు, బీటా తెలుసు, సబ్స్టిట్యూట్ చేస్తే జెడ్ఐఎఫ్ వస్తుంది. నెక్స్ట్ Z0F, దట్ ఈస్ R0F. R0F అంటే అవుట్పుట్ ఇంపిడెన్స్ విత్ ఫీడ్బ్యాక్. అవుట్పుట్ ఇంపిడెన్స్ దేని మీద డిపెండ్ అవుతుంది? శాంప్లర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ ఏ శాంప్లర్ తీసుకున్నాము? అవుట్పుట్ వోల్టేజ్ వస్తుంది కాబట్టి ఏ శాంప్లర్? వోల్టేజ్ శాంప్లర్. సో వోల్టేజ్ శాంప్లర్ అంటే అవుట్పుట్ ఇంపిడెన్స్ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. ఎంత డిక్రీజ్ అవుతుంది? 1 ప్లస్ RM ఇంటూ బీటా టైమ్స్ డిక్రీజ్ అవుతుంది. అంటే ZOF ఈక్వల్ టు R0 బై 1 ప్లస్ RM ఇంటూ బీటా. R0 వాల్యూ తెలుసు, RM బీటా వాల్యూస్ తెలుసు, సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ZOF, Z0F ఆర్ ROF వాల్యూ వస్తుంది. దట్ ఈస్ 1.25 కిలో ఓమ్స్. RF ఈస్ 0.12. సో ఇలా మనం గెయిన్, ఇన్పుట్ ఇంపిడెన్స్, అవుట్పుట్ ఇంపిడెన్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. డిపెండింగ్ ఆన్ ద బేసిక్ ఆంప్లిఫైర్ నోటేషన్ విల్ బి చేంజ్. RMF అవ్వచ్చు, GMF అవ్వచ్చు, AVF అవ్వచ్చు, AIF అవ్వచ్చు, బట్ ప్రాసెస్ అనేది సేమ్. సో నెక్స్ట్ వన్ ఈస్ an amplifier has a mid band gain of 125 and a bandwidth of 250 kilohertz first bit. If 4% negative feedback is introduced, find the new bandwidth and gain.
Second bit, if the bandwidth is to be restricted to 1 megahertz, find the feedback ratio. So ikkada em em icharandi oka amplifier undi, amplifier gain ent isthunaru ante 125 mid band ante gain isthunaru ante a value icharu 125. Next em icharu bandwidth ent icharu 250 kilohertz icharu. And first bit lo em represent chestunaru, if 4% negative feedback, 4% అప్లై చేస్తున్నారు అంటే మీనింగ్ ఏంటి, బీటా వాల్యూ ఇచ్చినారు. 4% నెగటివ్ ఫీడ్బ్యాక్ అంటే అది ఫీడ్బ్యాక్ నెట్వర్క్ రిప్రజెంట్ చేస్తుంది, అంటే బీటా వాల్యూ ఇచ్చారు. బీటా 4% అంటే దట్ ఈస్ ఈక్వల్ టు 0.0. ఓకే, అండ్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఇలా నెగటివ్ ఫీడ్బ్యాక్ 4% ఇచ్చినప్పుడు యాంప్లిఫైర్ కి న్యూ బ్యాండ్విడ్త్ ఎంత వస్తుంది, అలాగే గెయిన్ ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఫీడ్బ్యాక్ అప్లై చేసినప్పుడు బ్యాండ్విడ్త్ ఎలా ఏమైంది, అలాగే ఫీడ్బ్యాక్ అప్లై చేసినప్పుడు గెయిన్ ఎంత అయింది అనేది ఫస్ట్ బిట్, గెయిన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ బ్యాండ్విడ్త్ ఏమవుతుందండి, ఫీడ్బ్యాక్ అప్లై చేసినప్పుడు బ్యాండ్విడ్త్ ఆటోమేటిక్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. బికాస్ ప్రీవియస్ క్లాసెస్ లో ఆల్రెడీ చూసాం ఎఫెక్ట్ ఆఫ్ నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఆన్ బ్యాండ్విడ్త్ జనరల్ క్యారెక్టరిస్టిక్స్ లో వచ్చింది. సో నెగిటివ్ ఫీడ్బ్యాక్ వల్ల గెయిన్ స్టేబుల్ గా ఉంటుంది, నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ డిస్టార్షన్ తగ్గుతుంది, నాన్ లీనియారిటీ డిస్టార్షన్ తగ్గుతుంది, నెక్స్ట్ బ్యాండ్విడ్త్ అనేది పెరుగుతుంది. సో బ్యాండ్విడ్త్ పెరుగుతుంది అంటే ఎంత పెరుగుతుంది, సేమ్ 1+ A β టైమ్స్ పెరుగుతుంది. అంటే ప్రీవియస్ గా ఉన్న బ్యాండ్విడ్త్ 1+ A β టైమ్స్ మల్టిప్లై చేయాలి, అప్పుడు న్యూ బ్యాండ్విడ్త్ వస్తుంది. అంటే ఫీడ్బ్యాక్ అప్లై చేసినప్పుడు బ్యాండ్విడ్త్ వస్తుంది. సో BWF ఇస్ ఈక్వల్ టు 1+ A β ఇంటూ BW. BWF మీన్స్ బ్యాండ్విడ్త్ విత్ ఫీడ్బ్యాక్, BW మీన్స్ బ్యాండ్విడ్త్ వితౌట్ ఫీడ్బ్యాక్. ఆల్రెడీ ఏ బీటా వాల్యూస్ మనకు తెలుసు, అలాగే బ్యాండ్విడ్త్ ఎంత ఉంది వితౌట్ ఫీడ్బ్యాక్ తెలుసు. సబ్స్టిట్యూట్ చేస్తే మీకు బ్యాండ్విడ్త్ విత్ ఫీడ్బ్యాక్ ఎంత వస్తుందో ఇక్కడ రిప్రజెంట్ చేస్తారు, దట్ ఈస్ 1.5 MHz. సో ఫీడ్బ్యాక్ అప్లై చేసిన తర్వాత బ్యాండ్విడ్త్ ఎంత అయింది, 1.5 MHz. నెక్స్ట్ అలాగే ఫీడ్బ్యాక్ అప్లై చేసిన తర్వాత గెయిన్ ఎంత. సో ఫీడ్బ్యాక్ అప్లై చేసిన తర్వాత గెయిన్ అంటే ఏంటంటే ఫార్ములా, అంటే ఫీడ్బ్యాక్ అప్లై చేసిన గెయిన్ అంటే AF తో రిప్రజెంట్ చేస్తాం. AF ఈక్వల్ టు, అది ఏ యాంప్లిఫైర్ చెప్పలేదు కాబట్టి జస్ట్ నార్మల్ నోటేషన్స్ తీసుకుంటాం. సో గెయిన్ ఎంత ఫీడ్బ్యాక్ అప్లై చేసినప్పుడు, AF ఈక్వల్ టు A/1+ A β. ఆల్రెడీ A β వాల్యూస్ మనకు తెలుసు, సబ్స్టిట్యూట్ చేస్తే కనుక మీకు AF వాల్యూ వస్తుంది ఎంత, 20.83. సో ఫీడ్బ్యాక్ అప్లై చేసిన తర్వాత బ్యాండ్విడ్త్ వచ్చింది, ఫీడ్బ్యాక్ అప్లై చేసిన తర్వాత గెయిన్ కూడా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి, దట్ ఈస్ ఫస్ట్ బిట్. అండ్ సెకండ్ బిట్ ఏంటండి, ఇఫ్ ద బ్యాండ్విడ్త్ ఈస్ టు బి రిస్ట్రిక్టెడ్ టు 1 MHz, ఇఫ్ ద బ్యాండ్విడ్త్ ఈస్ టు బి రిస్ట్రిక్టెడ్ టు 1 MHz, ఫైండ్ ద ఫీడ్బ్యాక్ రేషియో. సో ఇప్పుడు బ్యాండ్విడ్త్ అనేది 1 MHz ఉంది, అప్పుడు ఫీడ్బ్యాక్ రేషియో ఎంతో ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నారు. అంటే బ్యాండ్విడ్త్ 1 MHz తీసుకున్నప్పుడు బీటా వాల్యూ ఎంత, ఫీడ్బ్యాక్ రేషియో అంటే ఏంటండి బీటా. సో బ్యాండ్విడ్త్ అనేది 1 MHz చేసినప్పుడు బీటా ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేయాలి. ఆల్రెడీ వినో ద ఫార్ములా, BWF ఇస్ ఈక్వల్ టు 1+ A β ఇంటూ BW. ఇక్కడ బ్యాండ్విడ్త్ ఫీడ్బ్యాక్ అప్లై చేసిన తర్వాత ఎంత రిస్ట్రిక్ట్ అవుతుంది, ఎంత ఉంది అని చెప్తున్నారు అంటే 1 MHz ఉంది ఫీడ్బ్యాక్ అప్లై చేసిన తర్వాతే. సెకండ్ బిట్ అంటే ఫీడ్బ్యాక్ అప్లై చేసిన తర్వాతే, ఎందుకంటే ఇక్కడ ఫీడ్బ్యాక్ రేషియో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు అంటే ఫీడ్బ్యాక్ అప్లై చేస్తున్నారు అని. ఓకే, సో అందుకోసం BWF లో సబ్స్టిట్యూట్ చేయాలి, నాట్ BW. సో BWF ఎంత, 1 MHz ఇస్ ఈక్వల్ టు 1+ A β మనం ఫైండ్ అవుట్ చేయాలి, ఫీడ్బ్యాక్ రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ బ్యాండ్విడ్త్ ఆల్రెడీ మనకు తెలుసు ఫీడ్బ్యాక్ అప్లై చేయకముందు 250 kHz. సో సబ్స్టిట్యూట్ చేస్తే బీటా ఎంత వస్తుంది, 0.02. దిస్ ఇస్ ద ఫీడ్బ్యాక్ రేషియో వెన్ బ్యాండ్విడ్త్ ఈస్ రిస్ట్రిక్టెడ్ టు 1 MHz ఆర్ బ్యాండ్విడ్త్ ఇస్ ఈక్వల్ టు 1 MHz. ఓకే, సో ఇలా మనం ఫైండ్ అవుట్ చేయాలి. దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రాబ్లమ్. సో నెక్స్ట్ వన్ ఈస్, సో హియర్ వి షుడ్ రిమెంబర్ సమ్ మోర్ ఫార్ములా, దట్ ఈస్ ఫార్ములే లూప్ గెయిన్ ఇస్ ఈక్వల్ టు -A β. దిస్ షుడ్ బి రిమెంబర్. నెక్స్ట్ రిటర్న్ డిఫరెన్స్ డి ఇస్ ఈక్వల్ టు 1+ A β. వీ కెన్ ఆల్సో కాల్ ఇట్ యాజ్ డి సెన్సిటివిటీ. అండ్ అమౌంట్ ఆఫ్ ఫీడ్బ్యాక్ ఇన్ డివి ఇస్ ఈక్వల్ టు 20 log AF/A. AF మీన్స్ A/1+ A β. ఇఫ్ యూ సబ్స్టిట్యూట్ దట్ వాల్యూ AA becomes cancelled and we can get 1/1+ A β, 20 log 1/1+ A β. ఇక్కడ మీ 3 ఫార్ములాస్ గుర్తుంచుకోవాలండి ప్రాబ్లమ్స్ లో. లూప్ గెయిన్ అంటే ఏంటి, నెగిటివ్ ఫీడ్బ్యాక్ అప్లై చేస్తాం కాబట్టి లూప్ గెయిన్ ఏమవుతుంది అంటే -A β, దట్ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ బేసిక్ యాంప్లిఫైర్ గెయిన్ అండ్ ఫీడ్బ్యాక్ నెట్వర్క్.
Next, return difference. Then D and Japach. D is equal to 1 plus A beta. Next, amount of feedback in dBs. Then formula 20 log AF by A. AF and A by 1 plus AB. Substitute just A cancel out in the quantity. 20 log 1 by 1 plus AB. So, these three formulas will finish. Well, next problem is, an amplifier has a voltage gain of 200. That is, we have an amplifier. The voltage gain of the amplifier is 200. And this gain is reduced to 50 when negative feedback is applied. So, when negative feedback is applied, this gain is changed to 50. That is decreased. So, the gain becomes 50. Determine the reverse transmission factor, that is beta, and express the amount of feedback in dBs. What is the formula for the amount of feedback in dBs? That is 20 log AF by, already we know, we have seen the formula. So, ఇక్కడ మనం ఏమి ఇచ్చినారు అంటే యాంప్లిఫైర్ ఇచ్చారు, యాంప్లిఫైర్ గెయిన్ ఇచ్చారు అండి. వోల్టేజ్ గెయిన్ ఎంత? 200 ఇచ్చారు. అంటే ఏ వాల్యూ ఇచ్చారు? 200. ఈ గెయిన్ అనేది నెగిటివ్ ఫీడ్బ్యాక్ అప్లై చేసినప్పుడు తగ్గిందని చెప్తున్నారు. ఎంత తగ్గి ఎంతకి తగ్గింది అంటే 50 అయింది. ఓకే, ఆల్రెడీ నెగిటివ్ ఫీడ్బ్యాక్ అప్లై చేస్తే గెయిన్ తగ్గుతుంది బట్ స్టేబుల్గా ఉంటుంది. సో గెయిన్ ఎంత అయింది ఫీడ్బ్యాక్ అప్లై చేసినప్పుడు అంటే 50 అయింది. అంటే ఏఎఫ్ ఇచ్చారు, ఏఎఫ్ ఎంత? 50. నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి? రివర్స్ ట్రాన్స్మిషన్ ఫ్యాక్టర్ అంటే బీటా ఫైండ్ అవుట్ చేయాలి. బీటా రివర్స్ ట్రాన్స్మిషన్ ఫ్యాక్టర్ అని కూడా చెప్తాం. అండ్ అమౌంట్ ఆఫ్ ఫీడ్బ్యాక్ ఇన్ డీబీస్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఏఎఫ్ ఇచ్చారు, బీటా ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ మనకి త్రీ ఫ్యాక్టర్స్ కలిపి ఫార్ములా ఏముంది, త్రీ పెరామీటర్స్ యూజ్ చేస్తే ఫార్ములా ఏముందంటే ఏఎఫ్ ఈక్వల్ టు ఏ బై 1 ప్లస్ ఏబి. ఈ ఫార్ములా యూజ్ చేస్తే బీటా వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, బికాస్ వీ నో ద వాల్యూస్ ఆఫ్ ఏ అండ్ ఏఎఫ్. సో ఆ వాల్యూస్ తెలుసు కాబట్టి సబ్స్టిట్యూట్ చేయండి, బీటా వాల్యూ వస్తుంది. బీటా ఎంత వస్తుంది అంటే -0.9. దిస్ ఈస్ ద ఫీడ్బ్యాక్ నెట్వర్క్. నెక్స్ట్ అలాగే అమౌంట్ ఆఫ్ ఫీడ్బ్యాక్. అమౌంట్ ఆఫ్ ఫీడ్బ్యాక్ మీన్స్ వీ హ్యావ్ ద ఫార్ములా 20 log AF/A. 20 log AF/A, ఏఎఫ్ ఆల్రెడీ తెలుసు 50, ఏ వాల్యూ తెలుసు, సబ్స్టిట్యూట్ చేయండి -12.041. ఓకే, సో దట్ ఈస్ ద ఫస్ట్ వన్. జస్ట్ యాంప్లిఫైయర్ ఏ బీటా ఏఎఫ్ ఇచ్చినప్పుడు బీటా ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, అలాగే అమౌంట్ ఆఫ్ ఫీడ్బ్యాక్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. సో నెక్స్ట్ ఫార్ములా, సో నెక్స్ట్ ప్రాబ్లమ్, ద ఓవరాల్ గెయిన్ ఆఫ్ ఎ మల్టీ స్టేజ్ యాంప్లిఫైయర్ ఈస్ 100 వెన్ నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఈస్ అప్లైడ్, దెన్ గెయిన్ రిడ్యూసెస్ టు 10. ఫైండ్ ద ఫ్రాక్షన్ ఆఫ్ అవుట్పుట్ దట్ ఈస్ ఫీడ్బ్యాక్ టు ద ఇన్పుట్. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చినారు, ద ఓవరాల్ గెయిన్ ఆఫ్ ద మల్టీ స్టేజ్ యాంప్లిఫైర్ ఈస్ 100. ఓవరాల్ గెయిన్ ఒక మల్టీ స్టేజ్ యాంప్లిఫైర్ తీసుకున్నారు, యాంప్లిఫైర్ కి గెయిన్ ఎంత ఉందని చెప్తున్నారంటే 100. అండ్ వెన్ నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఈస్ అప్లైడ్ ద గెయిన్ రిడ్యూస్ టు 10. ఎప్పుడైతే నెగిటివ్ ఫీడ్బ్యాక్ అప్లై చేసామో గెయిన్ తగ్గింది. ఎంత అయింది? 10 అయింది. ఆ నెగిటివ్ ఫీడ్బ్యాక్ అప్లై చేసిన తర్వాత గెయిన్ అంటే ఎంత రిప్రజెంట్ చేస్తాం? ఏఎఫ్. ఏఎఫ్ ఈస్ 10, ఏ ఈస్ 100. ఫైండ్ ద ఫ్రాక్షన్ ఆఫ్ అవుట్పుట్ దట్ ఈస్ ఫీడ్బ్యాక్ టు ద ఇన్. అంటే ఇన్పుట్ కి ఎంత ఫ్రాక్షన్ ఆఫ్ అవుట్పుట్ అవుట్పుట్ ని మనం పంపిస్తున్నాం, అంటే ఏం చేయాలి? బీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఆల్రెడీ ఫార్ములా తెలుసు, ఏఎఫ్ ఈక్వల్ టు ఏ బై 1 ప్లస్ ఏ బీటా. ఏఎఫ్ తెలుసు, బీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. ఎంత వస్తుంది అంటే 0.09 వస్తుంది. ఓకే, సో ఇలా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో నెక్స్ట్ ప్రాబ్లం, ఏ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైయర్ హ్యాస్ ఎ గెయిన్ ఆఫ్ 1000 without feedback. Find the gain with the feedback and the amount of feedback in dB. For a negative feedback of 10%, also find the loop gain and return difference. So, ఇక్కడ ఒక ఫీడ్బ్యాక్ యాంప్లిఫైయర్ తీసుకున్నారు, దానికి గెయిన్ వితౌట్ ఫీడ్బ్యాక్ ఎంత అంటే 100. గెయిన్ వితౌట్ ఫీడ్బ్యాక్ అంటే దేని రిప్రజెంట్ చేస్తాం? ఏ. సో ఏ ఈస్ 1000, నాట్ 100, 1000. సో హ్యాస్ అ గెయిన్ ఆఫ్ 1000 వితౌట్ ఫీడ్బ్యాక్, దట్ ఈస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1000. ఫైండ్ ద గెయిన్ విత్ ఫీడ్బ్యాక్ అంటే ఏఎఫ్ వాల్యూ మనమే ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ ద అమౌంట్ ఆఫ్ ఫీడ్బ్యాక్ ఇన్ దీస్ అంటే 20 log AF/A తెలుసు కదా, అది ఫైండ్ అవుట్ చేయాలి. దట్ ఈస్ ద ఫీడ్బ్యాక్ అమౌంట్. నెక్స్ట్, ఫర్ ఎ నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఆఫ్ 10%. సో నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఆఫ్ 10% అంటే ఫీడ్బ్యాక్ పర్సంటేజ్ ఇచ్చారు. ఇక్కడ నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఎంత ఇస్తున్నారు? 10% ఇస్తున్నారు. అంటే ఏ వాల్యూ ఇచ్చినట్టు? బీటా వాల్యూ ఇచ్చినట్టు. బీటా ఎంత? 10%. 10% మీన్స్ 0.5. నెక్స్ట్ ఇక్కడ ఇంకేమి ఇచ్చారు? ఆల్సో ఫైండ్ ద లూప్ గెయిన్ అండ్ రిటర్న్ డిఫరెన్స్. అంటే లూప్ గెయిన్ ఫైండ్ అవుట్ చేయాలి, అలాగే
return difference kuda find avochu. Okay, so loop gain formula manaku telusu, minus a beta return difference kuda formula telusu, that is d is equal to 1 plus a beta. Okay, so already we know the formula AF equal, that is first time find out cheyali, find the amount of feedback with the find the gain with the feedback, and AF value find out cheyali, AF equal to a by 1 plus a beta. So a beta value substitute chestaru, AF 9.9 vachindi. Next loop gain, loop gain ante minus a beta formula, so substitute chestam, that is minus 100, return difference is 1 plus a beta, that is 101. Next amount of feedback in dB and quantity log AF by A. AF A values telusu, that is minus 40.087 dB. Okay. Next, so dBs lo find out cheyalante ila find out cheyali, gain with the feedback, quantity log of AF. Already manaku telusu kada. Suppose AF anedi 9.9 ankonde, dBs lo raalante em chestam, just 20 log apply chestam kada. So in dBs lo kanaku adigithe ikkada ఓకే ఇన్ డిబిస్ లో కూడా అడిగారు కాబట్టి ఇది నార్మల్ గెయిన్, ఫీడ్బ్యాక్ అప్లై చేసిన తర్వాత వచ్చిన గెయిన్, అండ్ దీన్ని డిబిస్ లో రిప్రజెంట్ చేయమంటే 20 లోకి అప్లై చేయాలి, 20 లోగ్ ఆఫ్ ఎఫ్, దట్ ఈస్ 19.9 డిబి. సో ఓకే నెక్స్ట్ ప్రాబ్లమ్, సో అన్ యాంప్లిఫైయర్ విత్ నెగటివ్ ఫీడ్బ్యాక్ హ్యాస్ ఎ వోల్టేజ్ గెయిన్ ఆఫ్ 50. It is found that without feedback, an input signal of 20 millivolts is required to produce a gain output, whereas the feedback, the input signal must be 0.3 volts for the same output. Calculate the value of A and beta and the amount of feedback in dBs. So first, okay, amplifier undi, negative feedback apply chesam, appudu dani gain em untundi ante 50 undani cheptunnaru. An amplifier with negative feedback has a voltage gain and then ichcharu AF value ichcharu. Okay, so AF ante ikkada feedback apply chesinappudu gain, AF is 50. Next, it is found that without feedback an input signal of 20 millivolts is required to produce a gain output. Ikkada maniki already entante idi feedback apply chesinappudu gain untundi ani chepparu AF. Next, without feedback కనుక తీసుకున్నప్పుడు ఇన్పుట్ సిగ్నల్ ఎంత ఉందంటే 20 మిల్లీ వోల్ట్స్ ఉంది, ఎంత అవుట్పుట్ ప్రొడ్యూస్ చేస్తున్నామో అప్పుడు అంటే ఇక్కడ ఓకే విఐ ఈస్ ద ఇన్పుట్ సిగ్నల్ విత్ౌట్ ఫీడ్బ్యాక్ ఇన్పుట్ సిగ్నల్ ఇస్ 20 మిల్లీ వోల్ట్స్, దట్ ఈస్ రిక్వైర్డ్ టు ప్రొడ్యూస్ ద గెయిన్ అవుట్పుట్, వెరాస్ ద ఫీడ్బ్యాక్ వెన్ ద ఫీడ్బ్యాక్ ఈస్ అప్లైడ్ ద ఇన్పుట్ సిగ్నల్ మస్ట్ బి 0.3 వోల్ట్స్. అంటే విఐ ఇచ్చారు, విఐఎఫ్ ఇచ్చారు, విఐ ఇచ్చారు, విఐఎఫ్ ఇచ్చారు. VI means without feedback, input voltage. And VIF means with the feedback, input voltage. Okay. Next, for the same output. Ante rendittlo same output vastundi ani cheptunnam. Ante same inputs, aa signals ichinappudu. Calculate the value of A and beta and the amount of feedback in dBs. A, beta, amount of feedback find out chu. So, first gain without feedback ento chuste, గెయిన్ వితౌట్ ఫీడ్బ్యాక్ అంటే దేనితో రిప్రజెంట్ చేస్తాం, ఏతో రిప్రజెంట్ చేస్తాం. సో ఏ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, నార్మల్లీ వినో ద ఫార్ములా ఏ బై ఏ ఇస్ ఈక్వల్ టు, దట్ ఈస్ బేసిక్ యాంప్లిఫైయర్ గెయిన్ వితౌట్ ఫీడ్బ్యాక్ అంటే ఏం చెప్పచ్చు, అవుట్పుట్ బై ఇన్పుట్, బేసిక్ యాంప్లిఫైయర్ అవుట్పుట్ బై బేసిక్ యాంప్లిఫైయర్ ఇన్పుట్, దట్ ఈస్ బి నాట్ బై విఐ. సో ఇక్కడ గెయిన్ అవుట్పుట్ 15 అండి, ఇది మిస్ అయింది, జస్ట్ అబ్జర్వ్ చేయండి. ఓకే, అవుట్పుట్ వోల్టేజ్ ఇక్కడ 15 ఇచ్చారు, జస్ట్ మిస్ అయింది. ఓకే, సో అవుట్పుట్ వోల్టేజ్ ఎంత ఉంది అంటే ఇన్పుట్ సిగ్నల్ 20 మిల్లీ వోల్ట్స్ ఇచ్చినప్పుడు అవుట్పుట్ వోల్టేజ్ అనేది 15 ఉంది. సో అవుట్పుట్ వోల్టేజ్ 15, ఇన్పుట్ వోల్టేజ్ ఎంత, 15 మిల్లీ వోల్ట్స్. ఇక్కడ ఇన్పుట్ వోల్టేజ్ ఎంత, 20 మిల్లీ వోల్ట్స్. సో 15 బై 20, దట్ ఈస్ 750. అవుట్పుట్ వోల్టేజ్ 15 మిల్లీ వోల్ట్స్, ఇన్పుట్ వోల్టేజ్ 20 మిల్లీ వోల్ట్స్, మనకి ఏ వాల్యూ 750 వస్తుంది. ఇదేంటి గెయిన్ విత్ ఫీడ్ వితౌట్ ఫీడ్బ్యాక్, దట్ ఈస్ బేసిక్ యాంప్లిఫైయర్ గెయిన్. నెక్స్ట్ గెయిన్ విత్ ఫీడ్బ్యాక్, గెయిన్ విత్ ఫీడ్బ్యాక్ అంటే దేని రిప్రజెంట్ చేస్తాం, ఏఎఫ్. ఇక్కడ బీటా అదే తీసుకోవట్లేదండి, ఏఎఫ్ ఈక్వల్ టు ఏబై 1 ప్లస్ ఏ బీటా తీసుకోవట్లేదు, బికాస్ బీటా మనకు తెలియదు, ఏఎఫ్ కూడా ఇచ్చారు బట్ బీటా వాల్యూ తెలియదు కాబట్టి మనం ఈ ఫార్ములా తీసుకున్నాం, బికాస్ ఆల్రెడీ విఓఓఎఫ్ విఐఎఫ్ అవి ఇచ్చారు కదా. సో గెయిన్ విత్ ఫీడ్బ్యాక్ అంటే దేని రిప్రజెంట్ చేస్తాం, ఏఎఫ్. ఏఎఫ్ ఈక్వల్ టు అవుట్పుట్ వోల్టేజ్ విత్ ఫీడ్బ్యాక్ బై ఇన్పుట్ వోల్టేజ్ విత్ ఫీడ్బ్యాక్.
Okay, we have another formula for the AF. Already we know the formula of AF. AF equal to AB 1 plus AB beta. This is another formula. AF equal to V0F by VIF. And the feedback apply chesina appudu output voltage by feedback apply chesina appudu input voltage. V ratio gain out. So already AF value manaku telusu 50 is equal to VOF by VIF. VIF already telusu 0.3. VOF equal to 50. Okay. Next. AF. Okay. Next beta value find out chayali. Already formula telusu AF equal to AB 1 plus A beta. AF, A and AF telusu kada substitute chesthe meeku beta values. And next amount of feedback under 20 log AF by A. Already AF A values telusu. That is minus 23.5. Okay. So this is also an important problem. So ee type lo kuda problems adugutarandi, adi gurtunchukondi. So thank you.